ప్రభుత్వ విప్ సొంత మండలాల్లోని గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు ఈ విషయం మీకు తెలుసా అంటున్న సిపిఎం నేతలు విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పూలగరువు కోడాపల్లి రామన్నపాలెం బుచ్చంపాలెం కేటీపాలెం వాలాబు నుండి కోనాం వరకు టిపూడి వీరభద్రపేట నేరేళ్లపూడి బోడిగరువు గిరిజన గ్రామాలకు లింక్ రోడ్ల సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు నేడు వాలాబు నుండి దేవరాపల్లి ఎంపీడీఓ కార్యాలయం వరకు పద్నాలుగు కిలోమీటర్ల దూరం మండు టెండర్ను లెక్క చేయకుండా పాదయాత్ర నిర్వహించి దేవరాపల్లి ఎంపీడీఓ గారికి వినతి పత్రం సమర్పించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏటకు వస్తున్న గిరిజన గ్రామ నేటికి రోడ్ల సౌకర్యాలు లేకపోవటం వల్ల వారి అవస్థలు వర్ణనాతీతమని అన్నారు పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఈ నరసింహమూర్తి గిరిజన నాయుడు బిటి దొర కాశీ సన్యాసి బి గణేష్ కె రాము డి శంకర్ పి రాజు ఎం దేముడు సిహెచ్ మల్లమ్మ కె సీతమ్మ కె దేవతో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు వచ్చిన గ్రామాలకు రోడ్లు వెంటనే మంజూరు చేయాలి ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలి బడ్జెట్లో నిధులు కేటాయించాలి రోడ్లకు నిధులు కేటాయించాలి నిధులు కేటాయించాలి Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.